తీసుకో, వీడియో తీసుకో, నేను తీసుకోవస్య దేవేంద్రుడి నామ గణక వస్తు వాహమిత్రాయ సర్వ కార్యాది సిద్ధార్థం త్వమ పదవి అభిషేకం ఇష్టగామ్యార్థ ఫల సిద్ధార్థం మహాకాళి మహర్షి మాంకాళి దేవత మాంకాళి దేవత దిరవై ప్రత్యర్థం సిద్ధార్థం యావత్ శక్తి దానవహానాది ఇది ప్రత్యేక అర్చనాచూర్ణ విధాన పూజాంకాళి దేవత కృతాని చ తాని తాని ప్రణశ్యాంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ ద్రాహి మాం కృపాయ దేవీ శరణాగత పదాహం నామృతం ప్రియం తస్మై బ్రహ్మా బ్రహ్మజాయో సదా శ్రీ మహంకాళి దేవత అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు ఇష్టగామ్యార్థ ఫల సిద్ధిరస్తు ఆషాఢ మాసంలో మరి ఘనంగా బోనాల పండుగ యావత్ తెలంగాణలో జరుగుతూ ఉంది. చివరి ఆదివారం కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్న అన్ని ఆలయాల్లో కూడా మరి బోనాల పండుగను అక్కచెల్లెలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు మరి బోనాల పండుగకు ఒక గొప్ప కళను తీసుకొచ్చి గతంలో నిరాదరణకు గురైన పండుగను మరి ఆదరణతో జరుపుకోవాలి మా అక్క చెల్లెళ్ళు బోనాల పండుగను రాష్ట్ర పండుగకు గుర్తించి ఆలయాల్లో కూడా హైదరాబాద్ నగరంలో ఆలయాల్లో కూడా నిధులు కేటాయించి గుళ్ళు కలకల్లాడే విధంగా భక్తులకు సౌకర్యాలు కల్పించి మరి ముఖ్యంగా మా ఆడవాళ్ళు బోనాలు సమర్పించే వాటిని కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. ప్రజారంజక పరిపాలన కొనసాగుతుంది, ప్రజల కోసమే పరిపాలన కొనసాగుతుంది. గత 60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ఈ 5 ఏళ్లలో నేను చేర్చి పెట్టడమే కాకుండా భవిష్యత్తులో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాన్ని అన్నింటికి కూడా సస్యశ్యామలం చేయాలని వారి ఆలోచన తప్పకుండా ఆలోచనకు అమ్మవారు సహకరించాలి, వర్షాలు కురవాలి, రైతులు బాగుండాలని చెప్పేసి ఈరోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది. రామాయణపేటలో కూడా ఘనంగా బోనాల పండుగ జరుగుతూ ఉన్నది. ఈ బోనాల పండుగల్లో మా అక్క చెల్లెలు మరి అందరూ కూడా పాల్గొని మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఆలయంలో మాంకాళి ఆలయంలో వాళ్ళు రోడ్డు ఫెసిలిటీ కావాలి, సీసీ ఫెసిలిటీ కావాలని అడగడం జరిగింది. వాళ్ళకు కూడా వెంటనే ఇమీడియట్గా శాంక్షన్ చేసి మంజూరు చేసి వచ్చే బోనాల పండుగ వరకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా అక్క చెల్లెలు చూడాలని చెప్పడం జరిగింది. జై జై.